హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సచివాలయం అలాగే ఏపీపీఎస్సి దానితో పాటు వీఆర్ఓకి సంబంధించిన ఈ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్కి సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని చూద్దాము ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అనే అకాడమీ వాళ్ళు ఎస్ఏ అండ్ కానిస్టేబుల్తో పాటు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి కంప్లీట్ సిలబస్ కవరేజ్తో కూడినటువంటి క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది దీనితో పాటు అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మీరు రాసుకోవచ్చు పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు మీ యొక్క మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఎనిమిది వేలకు పైగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించినటువంటి భర్తీ బాధ్యత అనేది ఏపీఎస్సికి అప్పగించినట్లు ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సికి ప్రభుత్వం అప్పగించింది గతంలో రెండు విడతలుగా సచివాలయ ఉద్యోగాలను పంచాయతీరాజ్ శాఖ భర్తీ చేసింది ఇంకా వివిధ విభాగాల్లో మిగిలినటువంటి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించింది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని పంచాయతీరాజ్ శాఖ నెల రోజుల కిందటే వివిధ శాఖాధిపతులకు తెలిపింది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓ అలాగే విలేజ్ సర్వేయర్ గ్రేట్ త్రీ పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే ఏపీపీఎస్సికి పంపాలని చెప్పేసి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఇక్కడైతే ఉషారాణి గారు మంగళవారం రాత్రి శాఖాధిపతులకు మెమో ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే గ్రామవాడ సచివాలయాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓకి సంబంధించిన ఖాళీలు అలాగే విలేజ్ సర్వేయర్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను ఇక్కడ ఈ పర్టికులర్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలి అని చెప్పేసి శాఖాధిపతులకి ఉత్తర్వులైతే జారీ చేశారు ఇది విఆర్ఓకి సంబంధించిన వచ్చినటువంటి అప్డేటు ఈ మేరకు సిసిఎల్ఏ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషన్ కమిషనర్ అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిలో పనిచేసేందుకు మొత్తం పంతొమ్మిది విభాగాల్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే పంచాయతీరాజ్ శాఖ రెండు వేల పంతొమ్మిది జూలైలోను రెండు వేల ఇరవై జనవరిలోను నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేసింది ఇంకా మిగిలినటువంటి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలను ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు ఉద్యోగాల ఖాళీలు నోటిఫికేషన్లు రాత పరీక్షల వివరాలతో మే నెల ముప్పైన ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో మిగిలినటువంటి ఎనిమిది వేల ఐదు వందల పోస్టులని ఏపీఎస్సి ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే జోన్ల అంశం మళ్లీ ముందుకు అని చెప్పేసి మెన్షన్ చేశారు నిరుద్యోగులు ఉద్యోగ సంఘాల్లో చర్చ ఫ్రీ జోన్ విషయం రాజధాని తరలి తరల తర్వాతే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది తెలంగాణలో కొత్తగా జోన్లకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జోన్ల విషయం కూడా చర్చలోకి రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్ది కాలంగా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే ప్రయత్నాలు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ డిమాండ్ పైన ఉద్యోగ సంఘాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు విశాఖకు తరలింపు ఖరారైతే విశాఖను ఫ్రీ జోన్గా డిమాండ్ చేస్తామని వారు అంటున్నారు కాగా ఇప్పటివరకు కేంద్రానికి జోన్ల పునర్విభజనపై రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలోని అన్ని సాధారణ జోన్లే ఉండడం వల్ల ఉపాధి పదోన్నతుల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు రాష్ట్ర కేడర్కు ప్రత్యేక జోన్ లేకపోవడం వల్ల జోన్ స్థాయి నుంచే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని చెప్పేసి వారైతే ఇక్కడ జోనల్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇంకా చూసినట్లయితే త్వరలో గ్రూప్ వన్ ఫలితాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల విడుదలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి కస కసరత్తు చేస్తోంది కోర్టుల నుంచి క్లియరెన్స్ రావడంతో ఫలితాలు విడుదల చేసే పనిలో కమిషన్ ఉంది నూట అరవై ఏడు పోస్టులకు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది గతేడాది నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షలకు ఆరు వేల ఎనిమిది వందల మంది హాజరయ్యారు పేపర్ల మూల్యాంకనం పూర్తయిందని ఈ నెల ఈ నెలాఖరులోపు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నారు కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరిగే కమిషన్ సభ్యుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్